నిన్నటి మ్యాచ్ మొదలు కావడానికి ముందు ఒకటే గోల. ఇండియా పిచ్ మార్చేసుకుంది. వాంకడే ముందే నిర్ణయించుకున్న పిచ్ కాకుండా వేరే పిచ్ లో మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని. ముఖ్యంగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మీడియా అయితే వరుస కథనాలు దీని మీద ప్రదర్శించడంతో ఇండియన్ మీడియా కూడా క్యారీ చేయాల్సి వచ్చింది. ఇది అవాస్తవం అంటూ బీసీసీఐ ఖండన ఇచ్చినా ఏదో జరిగిపోయింది, మ్యాచ్ ఫిక్స్ చేసేసుకున్నారు అనంత రేంజ్లో ప్రచారం చేశారు. తీరా ఏమైంది, రెండు జట్లు అదే పిచ్ మీద ఆడాయి. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 397 పరుగుల భారీ స్కోరును చేసింది. కోహ్లీ, అయ్యర్ శతకాలతో రెచ్చిపోయారు. గిల్, హిట్మెన్ రోహిత్ శర్మ మర్చిపోలేని ఇన్నింగ్స్లు ఆడారు. కానీ అదే పిచ్ మీద న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నా డారెల్ మిచెల్ భారీ సెంచరీతో చెలరేగిపోయినా, విలియమ్సన్ గోడలా చాలాసేపు నిలబడిపోయినా మ్యాచ్ మాత్రం గెలవలేకపోయింది కివీస్. న్యూజిలాండ్ ఎప్పుడూ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఆడదు. ప్రొఫెషనలిజానికి, టీమ్ స్పిరిట్కి కివీస్ ప్లేయర్స్లు పెట్టింది పేరు. నిన్న కూడా వాళ్లకు లేని హడావిడిని క్రియేట్ చేసిన, టీమిండియా మీద అక్కసుని వెళ్ళగక్కిన ఫలితం మాత్రం మారలేదు. ఈ వరల్డ్ కప్లో భారత్ వరుసగా 10వ విజయాన్ని అందుకుని ఫైనల్కు సగర్వంగా దూసుకువెళ్ళింది. పిచ్ కోతలకు ఆటతోనే సమాధానం చెప్పింది.